ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మనకు ఆసరా పెన్షన్ల గురించి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెల పెన్షన్లు అయితే మార్చి 25 తారీఖు నుండి 30 తారీఖు వరకు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇక మార్చి నెల పెన్షన్ ఏప్రిల్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఏప్రిల్లో పెన్షన్ ఇస్తారా అంటే అది ఖచ్చితంగా చెప్పలేమండి. ఎందుకంటే మనకు ప్రభుత్వము కోడ్లో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ కోడ్లో ఉంటుంది. కాబట్టి మార్చి నెల పెన్షన్ ఏప్రిల్లో ఇస్తారు కాబట్టి దాని గురించి అయితే ఖచ్చితంగా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేము. ఎందుకంటే ఎలక్షన్ కమిషను ప్రభుత్వం ఒకే తీరులో ఉండాలి. ఇది ఎందుకంటే ఇది ప్రజల గురించి ఆలోచించాల్సిన విషయం కాబట్టి. ఇక తర్వాత వచ్చేసి రేషన్ బియ్యం. ఈ రేషన్ బియ్యం కూడా ఆపేది ఉండదు. ఇక 2024 వరకు ఉచిత రేషన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా పంపిణీ జరుగుతుంది. ఇది ప్రజలకు చాలా అవసరం కాబట్టి పెన్షను అలాగే రేషను చాలా అవసరం, ప్రాముఖ్యం కాబట్టి ఇవి రెండు ఆపే ఆలోచన అయితే ఉండదు. ఆరోగ్య బీమా, ఇది కూడా ప్రజలకు ఎంతో అవసరమైన పథకం కాబట్టి దీన్ని కూడా ఆపేది ఉండదు. ఇక ఎలక్షన్ల ముందు అయితే ఏవైతే పథకాలు విడుదల చేశారో, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే తర్వాత వచ్చేసి మనకు ఉచిత కరెంటు, 200 యూనిట్ల కరెంటు, అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఇవి యథావిధిగా నడుస్తూనే ఉంటాయి. ఇక ఎలక్షన్లో కోడ్ అయిపోయేదాకా ఎలాంటి కొత్త పథకాలను అమలు చేసే అవకాశం అయితే ఉండదు. ఇక పెంచి ఇస్తామన్న పెన్షన్లు కూడా ఇప్పుడు అయితే ఇవ్వడం జరగదు, తర్వాత జూన్లోనే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కొత్తగా అప్లై చేసుకొని అర్హులై ఉన్న వారికి కూడా పెన్షన్లు అయితే ఇప్పుడు మంజూరు చేయడం జరగదు. ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.